డియర్ స్టూడెంట్స్, నిన్నటి రోజున మనము కాంతి అనే పాఠ్యాంశం గురించి మొదలుపెట్టినాము. కాంతిలో ముఖ్యమైనటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో అందులో మొట్టమొదటిది పరావర్తనము. పరావర్తనము అంటే కాంతి ఒక యానకం నుంచి ప్రయాణిస్తూ వేరొక యానకం యొక్క తలం మీద పతనమైనప్పుడు పడినప్పుడు అది మళ్ళీ తిరిగి అదే యానకంలోనికి వెనక్కి రావడాన్ని మనం పరావర్తనం అని అంటాము. ఉదాహరణకి ఒక సమతల దర్పణం పైన కాంతి పతనం చెందినప్పుడు ఆ కాంతి మళ్ళీ అదే యానకంలోనికి తిరిగి పంపబడుతుంది. దీన్నే మనం పరావర్తనం అని అంటాం. ఈ పరావర్తనం మళ్ళీ రెండు రకాలుగా ఉన్నది. ఒకటి క్రమ పరావర్తనము, రెండవది అక్రమ పరావర్తనం. క్రమ పరావర్తనం అంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఆర్ డిఫ్యూజన్. ఈ యొక్క డిఫ్యూజన్ కాంతి ఏదైతే ఉందో అది అనేక దిశలలో పరావర్తనం చెందడం వలన మనం వస్తువులను చూడగలుగుతున్నాము. దీనికి గల కారణం ఏంటంటే అక్రమ పరావర్తనం. దీనికి గల కారణం, అక్రమ పరావర్తనం చెందడానికి గల కారణం కూడా వస్తువు యొక్క తలం ఏదైతే ఉందో అది నున్నగా ఉండకుండా గరుగుగా ఉండడమే. ఇక్కడ కాంతి యొక్క పరావర్తనం వల్ల, క్రమ పరావర్తనం వల్ల మనకి ప్రతిబింబములు ఏర్పడుతున్నవి. ప్రతిబింబము అదేవిధంగా అక్రమ పరావర్తనం వల్ల మనము వస్తువులను చూడగలుగుతున్నాము. ఈ విధంగా క్రమ పరావర్తనము, తర్వాత అక్రమ పరావర్తనం అనేవి ఉన్నవి. తర్వాత ఈ యొక్క పరావర్తనానికి సంబంధించినటువంటి రెండు నియమాలు ఉన్నవి, రెండు సూత్రములు. అందులో ఒకటి, ఇక్కడ కాంతి ఇది దర్పణం, సమతల దర్పణము. ఈ సమతల దర్పణం పైన గీయబడినటువంటి లంబరేఖ, ఈ లంబరేఖకు ఒకవైపు నుంచి, ఎడమ వైపు నుంచి పతన కాంతి పతనమైంది. ఇక్కడ ఈ పతన కాంతికి, తర్వాత ఈ యొక్క లంబానికి గల కోణమే పతన కోణము. తర్వాత ఈ యొక్క దర్పణం పైన పతనమైనటువంటి కాంతి పరావర్తనం చెంది అదే యానకంలోనికి తిప్పి పంపబడింది. ఇక్కడ ఈ యొక్క పరావర్తన కిరణానికి, తర్వాత ఈ యొక్క లంబానికి గల మధ్య కోణమే పరావర్తన కోణము. ఈ పరావర్తన సూత్రాలలో మొట్టమొదటి పతన కోణం విలువ, తర్వాత పరావర్తన కోణం విలువలు రెండు కూడా సమానము. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. తర్వాత రెండవది పతన కిరణము పరావర్తన కిరణము, పరావర్తన కిరణము లంబరేఖ అంటే పతన బిందువు దగ్గర గీయబడినటువంటి లంబరేఖ, ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటవి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ రేట్ ద ఇన్సిడెంట్స్, ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటవి. ఈ రెండింటిని కలిపి మనము పరావర్తన సూత్రములని అంటారు. ఇప్పుడు సమతల దర్పణం కనుక గమనించినట్లయితే, సమతల దర్పణం
ఈ సముద్ర దర్పణం ఏదైతే ఉందో అది మామూలుగా మనం చూసుకున్నటువంటి రోజు మన యొక్క ఫేస్ను చూసుకున్నటువంటి అర్థమే సముద్ర దర్పణము. ఈ సముద్ర దర్పణం ఏదైతే ఉందో అది వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నిజ వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. మిథ్యా వస్తువు యొక్క నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ